హాయ్ ఓస్, ఇక్కడ మనం ఒక ఎల్లో కలరు చిన్న ఫ్లవర్స్ని చూస్తున్నాం కదండి. ఈ చిన్న ఫ్లవర్స్ ఏమనుకుంటున్నామంటే ఏవో ఫ్లవర్స్ అని అనుకోకూడదండి మనం. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క అండి. మనం రసం, సాంబార్, ఇంకా ఏంటి చట్నీ తాలింపులకి, ఇంకా ఉప్మా తాలింపులు, ఇంకా ఫ్రై తాలింపులు, వీటన్నింటిలో కూడా మనం ఉపయోగించే ఆవ గింజల మొక్క అండి ఈ మొక్క. అయితే ఇక్కడ ఈ ప్లాంట్, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, మనం డైరెక్ట్గా అంటే మనం వండిన వంటకములు పూర్తి అయిపోయినాక, అంటే వంట వండేసినాక దింపే ముందు రసంలో కానీ సాంబార్ ఇంకా పులుసులు వేటిలోనైనా కానీ డైరెక్ట్గా మనం ఈ లేతగా ఉన్న లీవ్స్ని, అలానే ఇక్కడ ఈ కాడలు, ఈ మొక్క లేతగా ఉన్న కాడలు, అలాగే ఈ ఫ్లవర్స్ కూడా మనం దింపే ముందు వేస్తే సూపర్గా మంచి మన ఇల్లంతా గుమగుమలాడే స్మెల్ ఉంటుందండి. రసం, సాంబార్ ఏమైనా కానీ, అలానే ఈ లేతగా ఉన్న లీవ్స్ని కూడా మనం దింపే ముందు లేతగా ఉండే వాటిని ఉపయోగించుకుని మనం వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి వంటకములన్నీ. అలానే మనకి హెయిర్ పెరగడంలో, మనం ఆహారంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే హెయిర్ పెరగడంలో దోహదపడుతుందండి. మనకి ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క అండి ఇది. అలానే ఈ పక్కన ఇంకో చిన్న సీడ్ పడి ఒక మిరప మొక్క వచ్చింది చూడండి, ఎంత లావుగా ఉంది కదండి. ఈ సీడ్ని నేను జాగ్రత్తగా ఉంచి నెక్స్ట్ ఇయర్ ఈ మొక్కలు వేద్దాం అనుకుంటున్నానండి. చూడండి ఇంత లావుపాటి పచ్చిమిర్చిని మీరు, బహుశా అంటే ఇది ఆర్గానికేనండి, ఎప్పుడు చూస్తుండరేమో అనుకుంటున్నానండి. నేనైతే ఎప్పుడు చూడలేదండి, మీరు చూసారేమో కానీ, అండ్ చూసారు కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.